హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము నువ్వులు ఎలా తినాలి అనే కథను విందాం. సుబ్బి శెట్టి నువ్వులను ఎండబోసి రెండు చేతులు లేని వాడిని కాపలా ఉంచాడు. ముండి చేతులతో వాడు నువ్వులు తినలేడు అని. అయినా అరగంట ఆగి శెట్టి నువ్వులను చూడడానికి వచ్చాడు. అవిటివాడు నువ్వులు తిన్నాడేమో అని అనుమానం వచ్చి, ఏమిరా నువ్వులు తగ్గినట్టున్నాయి, నువ్వు తిన్నావు కదూ అని శెట్టి అడిగాడు. అవిటిగోవాడిని కదా బాబు, ఎలా తినగలను అని కాపలావాడు తన ముండి చేతులు చూపించాడు. ఆ మాత్రం నాకు తెలుసులేరా, ముండి చెయ్యి తడి చేసుకొని దానికి నువ్వులు అద్దుకొని తినలేవా ఏం అన్నాడు శెట్టి. తను అలాంటి పని చేయలేదని అవిటివాడు తన తల్లి మీద, పెళ్ళాం మీద, పిల్లల మీద ప్రమాణాలు చేశాడు. శెట్టి తృప్తిపడి వెళ్ళిపోయాడు. అవిటివాడికి నువ్వులు ఎలా తినాలో తెలిసిపోయింది. ఆ పద్ధతి అవలంబించి వాడు నువ్వులు తిననారంభించాడు.